సో ఎవరైనా మ్యూచువల్ ఫండ్స్లో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు? లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ చేయడానికి. సో హౌస్ కన్స్ట్రక్షన్, పిల్లల ఎడ్యుకేషన్, లేదంటే ఒక సెక్యూర్ రిటైర్మెంట్ లైఫ్. సో వీటన్నిటికి ఒక బెస్ట్ మ్యూచువల్ ఫండ్ అయితే బాగుంటుంది. అండ్ ఆ ఫండ్ కూడా కన్సిస్టెన్సీ అనేది ఎక్కువగా ఉండాలి. సో ఫండ్ సెలెక్షన్ అప్పుడే మీరు కన్సిస్టెంట్గా రిటర్న్స్ ఇచ్చే ఫండ్ని సెలెక్ట్ చేసుకుంటే సో లాంగ్ టైం ఫ్రేమ్లో స్టేబుల్ రిటర్న్స్ అయితే జనరేట్ చేయొచ్చు. మరి అలాంటి కేటగిరీలో, స్మాల్ క్యాప్ కేటగిరీలో ఉన్న బెస్ట్ ఫండ్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ ఫర్దర్గా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, అండ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్ ఫర్ మోర్ రెగ్యులర్ అప్డేట్స్ ఆన్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ స్టాక్ మార్కెట్స్. సో ఫండ్ ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్, ఎస్బీఐలో ఉన్న మిగతా ఫండ్స్కి ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్కి డిఫరెన్స్ ఏంటంటే సిఏజీఆర్ ఆల్మోస్ట్ గ్రేటర్ దెన్ 20% సిఏజీఆర్ రిటర్న్స్ ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్ అందిస్తుంది. అండ్ ఈవెన్ ఈ ఇయర్ కూడా ఆల్మోస్ట్ 11% పైన మ్యూచువల్ ఫండ్ ఈ మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ ఇచ్చింది. ఓన్లీ నిప్పాన్ స్మాల్ క్యాప్ ఫండ్ మాత్రమే దరిదాపుల్లో ఉంది ఈ ఫండ్తో కంపీట్ చేయడానికి. అండ్ ఓవరాల్గా ఒక స్మాల్ క్యాప్ సెగ్మెంట్లో అవుట్ పర్ఫామ్ చేస్తున్న ఫండ్ నాట్ ఓన్లీ 1 or 2 ఇయర్స్ టైం ఫ్రేమ్లో అవుట్ పర్ఫామ్ చేస్తుంది, కంటిన్యూస్గా లాస్ట్ 10 ఇయర్స్ నుంచి కూడా కన్సిస్టెంట్గా రిటర్న్స్ ఇస్తూ వస్తున్న ఫండ్. అండ్ స్ట్రాంగ్ వెల్త్ జనరేట్ చేసింది ఇన్వెస్టర్స్కి. అండ్ మోస్ట్ ట్రస్టబుల్ బ్రాండ్ నుంచి ఉన్న ప్రోడక్ట్ ఇది. అండ్ డెఫినెట్గా పర్ఫార్మెన్స్ వైజ్ ప్రస్తుతం ఏదైతే పర్ఫార్మెన్స్ ఉందో ఈ పర్ఫార్మెన్స్ ఆబ్వియస్గానే క్యారీ అవుట్ అవుతుంది 10-15 ఇయర్స్ వరకు కూడా. కాబట్టి స్టేబుల్ రిటర్న్స్ కావాలి అనుకునే వాళ్ళకి అండ్ స్మాల్ క్యాప్లో రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో రిటర్న్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. అట్ ద సేమ్ టైం స్మాల్ క్యాప్ స్టాక్స్తో కంపేర్ చేసుకుంటే ఇది సేఫ్, కాబట్టి ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అని నేను అనుకుంటున్నాను. ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్ బేసికల్గానే స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ కాబట్టి స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఇది ఇన్వెస్ట్ చేస్తుంది. అండ్ బీఎస్ఈ ఎస్ఎన్పీ స్మాల్ క్యాప్ 250 ఇండెక్స్ని ఇది బెంచ్ మార్క్ తీసుకుంటుంది. అండ్ టాప్ 10 స్టాక్స్ ఒకసారి గమనిస్తే ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేసే టాప్ 10 స్టాక్స్ బ్లూ స్టార్, లెమన్ ట్రీ హోటల్స్, వేదాంత ఫ్యాషన్స్, ఎల్గి ఎక్విప్మెంట్స్, త్రివేణి టర్బైన్, ఫైన్ ఆర్గానిక్స్, వీగార్డ్, కార్పొరండం, షీలా ఫోమ్, టిమ్కెన్ ఇండియా. అండ్ ఈ 10 స్టాక్స్లో ఎక్కువ పర్సెంట్ వెయిటేజ్ అయితే ఉంది ఈ మ్యూచువల్ ఫండ్కి. అండ్ ఓవరాల్గా ఈ స్టాక్స్ యొక్క పర్ఫార్మెన్స్ కూడా మీరు గమనించండి, కంటిన్యూస్గా గ్రో అవుతున్న స్మాల్ క్యాప్ స్టాక్స్నే వీళ్ళు ఇంక్లూడ్ చేసుకున్నారు పోర్ట్ఫోలియోలో భాగంగా. ఓవరాల్గా ఈ ఫండ్ ఈక్విటీలోనే 86% ఇన్వెస్ట్ చేస్తుంది. టోటల్ 52 స్టాక్స్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేశారంటే సెలెక్టివ్ స్టాక్స్లో మాత్రమే వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. అండ్ విత్ ఇన్ దట్ లార్జ్ క్యాప్లో పెద్దగా ఇన్వెస్ట్మెంట్స్ లేవు, కానీ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది. అందులో స్మాల్ క్యాప్ ఫండ్స్ మీద, స్మాల్ క్యాప్ స్టాక్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది. అండ్ దాదాపు 53.7% స్మాల్ క్యాప్ స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. దాదాపు 53.7% స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే 7.84% మిడ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది. అండ్ అదర్స్ అరౌండ్ 24.7% ఓవరాల్గా, అది మిడ్ క్యాప్ స్టాక్ అయినా స్మాల్ క్యాప్ అయినా లార్జ్ క్యాప్ స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేయొచ్చు మార్కెట్ కండిషన్ బట్టి. బట్ ఓవరాల్గా స్మాల్ క్యాప్లో రన్నింగ్ మొమెంటం ఉన్న స్టాక్స్ని పిక్ చేసుకొని ఆ గెయిన్స్ ఏవైతే ఉంటాయో ఆ గెయిన్స్ని వీళ్ళు ఈ ఫండ్లో రిఫ్లెక్ట్ అయ్యేటట్టు చేసుకుంటారు. మ్యూచువల్ ఫండ్ అనగానే డైరెక్ట్ ఫండ్స్ అని, రెగ్యులర్ ఫండ్స్ అని 2 క్లాసిఫికేషన్స్ ఉంటాయి. అండ్ ప్రస్తుతానికైతే ఇంకా ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ కమ్ విత్డ్రావల్ ఆప్షన్ కూడా ఉంటుంది. బట్ జనరల్గా ఏంటంటే మనం వెళ్ళేది ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి, కాబట్టి రెగ్యులర్ ఫండ్ ఆర్ డైరెక్ట్ ఫండ్ రెండింటిలో ఒకటి చూస్ చేసుకోవాలి. అండ్ ఆన్లైన్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి డైరెక్ట్ ఫండే ఉంటుంది. అండ్ డైరెక్ట్ ఫండ్లో ఎక్స్పెన్స్ రేషియో తక్కువగా ఉంటుంది, 0.71% ఉంది ఎక్స్పెన్స్ రేషియో. అదే రెగ్యులర్ ప్లాన్ అయితే 1.74% ఉంది ఎక్స్పెన్స్ రేషియో. అండ్ ఎక్స్పెన్స్ రేషియో కన్సర్న్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. 10-15 ఇయర్స్ టైం ఫ్రేమ్లో 1% ఎక్స్పెన్స్ రేషియో అనేది మీ పోర్ట్ఫోలియో రిటర్న్స్లో ఎక్కువ బాగా నాకుపై చేస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఫండ్స్ని సెలెక్ట్ చేసేటప్పుడు ఎక్స్పెన్స్ రేషియో కూడా తక్కువ ఉండేలా చూసుకోవాలి. అండ్ ఓన్లీ 1 or 2% అని మాత్రం తీసేయకూడదు. కార్పస్ ఫండ్ జనరేట్ అయినప్పుడు మీకు ఆ కార్పస్ ఫండ్లో 1% అంటే అది ఎక్కువ అమౌంట్తో ఈక్వల్, కాబట్టి స్టార్టింగ్లోనే తక్కువ ఎక్స్పెన్స్ రేషియో ఉన్న ఫండ్స్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్ యొక్క ఎక్స్పెన్స్ రేషియో 0.71% డైరెక్ట్ ప్లాన్ది. అండ్ ఈ ఫండ్లో వన్స్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీరు ఎగ్జిట్ అవ్వాలి అంటే 1 ఇయర్ తర్వాత ఎగ్జిట్ అవ్వాలి అయితే కనుక ఎగ్జిట్ లోడ్ ఏమీ ఉండదు. లేదు 1 ఇయర్ కంటే ముందే మీరు ఎగ్జిట్ అవుతే 1% ఎగ్జిట్ లోడ్ ఉంటుంది. 5000 ఇన్వెస్ట్మెంట్తో మీరు ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. అండ్ 500 SIP అయితే కంటిన్యూ చేయొచ్చు. అండ్ ఓవరాల్గా ఫండ్ యొక్క ఇన్ఫ్లోన్ బట్టి ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ డిసిషన్ తీసుకుంటుంది ఎస్ఐపి ఎంత అమౌంట్ అలో చేయాలి, క్వార్టర్లీ, మంత్లీ, వీక్లీ. అండ్ అదేవిధంగా లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ స్టార్ట్ చేయాలా, స్టాప్ చేయాలా, ఇట్లాంటి డిసిషన్స్ అన్నీ కూడా ఏఎంసీ కన్సర్న్లో ఉంటాయి. ఫండ్ ఫ్లోని బట్టి వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు, కాబట్టి వాటిని కూడా చూసుకొని ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఎస్ఐపి స్టాప్ చేస్తారు, లేదంటే కొన్నిసార్లు లంసమ్ ఇన్వెస్ట్మెంట్ స్టాప్ చేస్తారు, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత స్టాప్ చేస్తారు. అండ్ ఫర్దర్గా ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏఎంసీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్, ఫండ్ మేనేజర్ ఎక్స్పర్టైజ్, ఫండ్స్ ఎలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది, అండ్ వీటన్నిటిని కన్సిడర్ చేసుకొని మాత్రమే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్ ఏఎంసీని కాంటాక్ట్ చేయాలి.
అండ్ ఫర్దర్ క్లారిఫికేషన్ తర్వాత మాత్రమే ఫండ్స్లో అయితే ఇన్వెస్ట్ చేయాలి. ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనేది ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఒక ఈజీ కన్వీనియన్స్ అండ్ ఆప్షన్, బట్ స్టిల్ ఎక్స్పర్ట్స్తో ఎక్స్పర్ట్ ఒపీనియన్ కన్సర్న్ చేసిన తర్వాత మాత్రమే ఫండ్స్లో మాత్రం ఇన్వెస్ట్ చేయాలి, ఎందుకంటే ఇది ఒక లాంగ్ టర్మ్ ప్రక్రియ కాబట్టి. ఫైనల్గా ఈ ఫండ్ ఎలాంటి రిటర్న్స్ జనరేట్ చేసింది? లాంగ్సమ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకంటే ఒకేసారి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి లాస్ట్ 10 ఇయర్స్ నుంచి 25% సిఏజీఆర్ రిటర్న్స్ ఇస్తే, 5 ఇయర్స్ నుంచి 15%, 3 ఇయర్ నుంచి 30% సిఏజీఆర్ రిటర్న్స్ ఇచ్చింది, లాస్ట్ 1 ఇయర్ నుంచి 11% సిఏజీఆర్ రిటర్న్స్ ఇచ్చింది. సో ఉదాహరణకి 10,000 రూపీస్ మీరు ఇన్వెస్ట్ చేస్తుంటే ప్రస్తుతానికి దాని వాల్యూ 93,000 పైగా ఉంది ఈ 10 ఇయర్ టైం ఫ్రేమ్లో. అదే ఒక 5 ఇయర్స్ క్రితం మీరు ఇన్వెస్ట్ చేస్తుంటే దాని యొక్క వాల్యూ 20,000, 3 ఇయర్స్ క్రితం ఇన్వెస్ట్ చేస్తుంటే దాని యొక్క వాల్యూ 22,000. అంటే ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి రిటర్న్స్ అయితే ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ ఇచ్చాయి. అండ్ ఇది లాంగ్సమ్ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కదా, ప్రతి మంత్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఎలాంటి రిటర్న్స్ ఇచ్చాయో ఒకసారి గమనిస్తే, 10 ఇయర్స్ నుంచి 1,000 ఎస్ఐపి చేసుకుంటూ వెళ్ళారనుకోండి ఈ ఫండ్లో, మొత్తం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 1,20,000, రిటర్న్స్ 4,26,396. సో 1,20,000 అనేది ఎలా పెరిగిందో ఒకసారి మీరు చూడొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం 5 ఇయర్ నుంచి మీరు ఎస్ఐపి చేస్తే 60,000 అనేది 1,10,000 అయింది, 3 ఇయర్స్ నుంచి ఎస్ఐపి చేసుకుంటూ వెళ్తే మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 36,000, రిటర్న్స్ 56,000 పైగా వచ్చాయి. సో ఓవరాల్గా ఎస్బీఐ మోస్ట్ ట్రస్టబుల్ బ్రాండ్, కన్సిస్టెంట్ రిటర్న్స్ ఇస్తున్న మ్యూచువల్ ఫండ్ ఇది. అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇదే బెస్ట్ ఆప్షన్ అని నేను అనుకుంటున్నాను. అండ్ ఫర్దర్గా దీని తర్వాత లైక్ నిపాన్ నుంచి స్మాల్ క్యాప్ ఫండ్స్ ఉన్నాయి, స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఫండ్స్ ఉన్నాయి, బట్ ఓవరాల్గా లాంగ్ టర్మ్ ఫ్రేమ్లో రిటర్న్స్ వైజ్, కన్సిస్టెన్సీ వైజ్ అండ్ వాల్యుయేషన్ ప్రకారం కూడా ఇది ఒక బెస్ట్ ఆప్షన్ ఇన్వెస్టర్స్కి. అండ్ ఇది ఓవరాల్గా ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్కి సంబంధించిన డీటెయిల్స్. ఫర్దర్గా ఈ వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, అండ్ కామెంట్ బాక్స్లో మీ అవైలబుల్ ఒపీనియన్స్ అండ్ సజెషన్స్ పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.